హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి శివానంద రీహాబిటేషన్ హోంలో గత అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో హోంలో పనిచేసే ఫిజియోథెరపిస్ట్ విమల తల్లి దీనమ్మ తీవ్రంగా గాయపడింది. అలాగే ఆమె తమ్ముడు అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనను నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. 65% గాయాల పాలైన దీనమ్మ ఐసీయూలో కొట్టుమిట్టాడుతుంది. కాగా యాజమాన్యం తీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మనకు రాత్రి 23 నైట్ ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి కేసు కూకట్పల్లికి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టరు, ఎస్ఐస్ మేము వెళ్ళి చూడగా అది శివానంద రిహాబిలేషన్ సెంటర్, లిప్రసీ వాళ్ళకి చెందింది. దాంట్లో విమల అని ఫిజియోథెరపిస్ట్ పనిచేస్తుంది. అతని తమ్ముడు అభిషేక్ ఏజ్ 27 ఇయర్స్, బాపట్ల విలేజ్, హయ్యర్ స్టడీ కోసము హైదరాబాద్ వచ్చాడు. ఇంకా అకామిడేషన్ దొరకనందుకు 2 రోజులు వీళ్ళ క్వార్టర్స్లో ఉండి వెళ్దామని తల్లి తండ్రితో సహా ఉన్నారు. అర్ధరాత్రి అనుకోకుండా సడన్గా ఫైర్ ఇన్సిడెంట్ అయింది. తల్లి దీనమ్మ ఆమె కూడా ఐసీయూలో ఉంది, బర్న్ ఇంజురీస్ అయినాయి. తండ్రికి తక్కువైంది, తండ్రి పేరు ఆనందరావు. అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ గత వారం చనిపోయినాడు. ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్లో కేసు ఉన్నది చర్యలు తీసుకుంటాం. మనకు రాత్రి 23 హైదరాబాద్ పరిధిలో కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, స్వప్న కూకట్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే శివానంద రిహాబిలిటేషన్ సెంటర్లో మాత్రం షార్ట్ సర్క్యూట్ జరిగింది. నిన్న షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక యువకుడు మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిదయ్యాడు. తన తల్లి అంటే యువకుడు తల్లి కూడా 65% కూడా తనకు షార్ట్ సర్క్యూట్ జరిగింది, కాలిపోయింది. కానీ తనను పక్కనే ఉన్నట్టు హాస్పిటల్లో చేర్పించారు. కానీ మొత్తం మీద ఇటు చూస్తే పోలీస్ శాఖ కావచ్చు, అటు హాస్పిటల్ యాజమాన్యాలు కావచ్చు, లేదంటే రిహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ఇటు ఏదైతే ఫైర్ స్టేషన్ సంబంధించి ఈ మొత్తం ఈ నలుగురు అధికారులు కూడా ఎవరు కూడా దీన్ని నోరు మెదపలేదు. గప్చప్పు కాకుండా ఎవరికి బయటికి రాకుండా మాత్రం గోప్యంగా ఉంటుంది. గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటూ కూడా మాత్రం బీఆర్కే న్యూస్ దీన్ని వెనకాల పడ్డది. దీనికి సంబంధించి నిన్న ఏదైతే శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ లో షార్ట్ నిన్న నైట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, అయితే ఆ షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల కారణాలు మాత్రం ఏదైతే నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి కైరు కరెంట్ వైర్లు అని చెప్పచ్చు. ఏదైతే ఆ రిహాబ్ సెంటర్ లోనే విమల అనే వ్యక్తి ఫిజియోథెరపీగా పనిచేస్తున్నాయి, తన తల్లితో పాటు ఒక క్వార్టర్ లో నివసిస్తుంది. తన సొంత గ్రామం అయినటువంటి ఊళ్ళో నుంచి తన తమ్ముడు కూడా రావడం జరిగింది. అయితే పక్క రాష్ట్రం ఉండాలి, తన తమ్ముడు రావడం జరిగింది. తన తమ్ముడు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. వచ్చి అక్క ఉన్న అమ్మ ఇక్కడే ఉన్నారు కదా అంటూ తను నిన్న నైట్ వాళ్ళ అమ్మతో పాటు తను ఇంట్లో పడుకోవడం జరిగింది. విమల మాత్రం డ్యూటీ పని మీద హోమ్ కు లోపలికి వెళ్ళి, కానీ వీళ్ళు నీ ఆ తల్లి ఉన్న తమ్ముడు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి పక్కనే ఉన్నటువంటి వస్తువులకు అంటుకొని అందులోనే తన తమ్ముడిని సజీవ దహనమై అందులోనే చనిపోయాడు. తన తల్లికి మాత్రం 65% కాలింది. పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లోకి చేర్పించారు. పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ చేర్పించిన తను ఐసీయూలో మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అయితే దీనికి సంబంధించి హాస్పిటల్లో హాస్పిటల్ యాజమాన్యాలతో మాత్రం ఇక్కడికి ఎవరు రాలేదని నిర్లక్ష్య సమాధానంతో మాత్రం అంటే ఎవరికి ఏ సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు కొట్టిపోయడం జరుగుతుంది. దీనికి సంబంధించిగా అక్కడి పోలీసులను అడగడానికి వెళ్తే మాత్రం పోలీసులు మాకు ఇంతవరకు అయితే ఏ కంప్లైంట్ రాలేదు అంటూ పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ఏసీపీ సిఐ శ్రీనివాసరావు వీరు ఇద్దరు కూడా తనకు మాకు ఏ కంప్లైంట్ రాలేదని చెప్పారు. ఇక
షార్ట్ సర్క్యూట్ జరిగింది, మంటలు ఎలా ఆర్పారని చెప్పేసి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి బీఆర్కే న్యూస్ ప్రశ్నించగా మాత్రం మాకు ఎవరు కూడా మాకు ఎవరు కంప్లైంట్ చేయలేదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ మంటలు ఆర్పలేదు అని కూడా ఫైర్ స్టేషన్ కాకుంటే ఆ ఫైర్ స్టేషన్ వచ్చి మంటలు ఆర్పిన దాఖలాలు ఉన్నాయి, ఇటు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఉంది, ఇటు హాస్పిటల్లో తన తల్లిని చేర్పించేస్తుంది. కానీ ఈ ముగ్గురు ఈ మూడు డిపార్ట్మెంట్లు సమాధానం చెప్పకపోతే దీన్ని గోప్యంగా ఎందుకు వస్తుంది, అదే శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ దేనికి వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు గోప్యంగానే ఉంది. మొత్తం మీద ఏదైతే శివానంద రిహాబిలిటేటర్ మాత్రం దీనికి సంబంధించి ఒక నిండు ప్రాణాన్ని అంటే ఒక ముక్కులు పచ్చలు ఆరని ఒక పసికందు టైప్ లో ఉన్నటువంటి ఒక యువకుడిని మాత్రం బలికొంది అని చెప్పొచ్చు. ఎందుకంటే తన లోకం కన్ను తెరిచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చినటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా మొత్తం మీద తన మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు, తన తల్లి కూడా ప్రాణాపస్తులు కొట్టుమిట్టాడుతుంది. మొత్తం మీద శివానంద రిహాబ్ సెంటర్ మాత్రమే వీరిని మాత్రం దీనిపైన చర్య తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.